చాలా బాగుందండి అంటే ఇంకా నాకు ఎందుకంటే ఇంకా వినాలనిపిస్తుంది మహర్షి వారి గురించి మీరు ఇంకా చెప్తే ఎన్నో విషయాలు ఇంకా మనం తెలుసుకుందాము ఎందుకంటే మన సమాజంలోనే మనతో పాటే ఉన్నారు కానీ మనతో పాటు లేరు ఒక రకంగా చెప్పాలంటే మనతో పాటే ఉన్నారు కానీ వారి స్థితి వారి ఇదంతా కూడా వేరే ఉంది కాబట్టి మీరు వారిని ప్రత్యక్షంగా ఎప్పుడెప్పుడు చూస్తూ ఉంటారండి నేను వారిని చెప్పే ఇరవై సంవత్సరాలుగా నాకు వారితో పరిచయం అండి ఈ అజ్ఞాతంలోకి వెళ్ళారు అప్పటి నుంచి ఎవరికి కూడా ప్రవేశం మాకు కూడా మేము కూడా వాటిని చూసేదానికి లేదు ఎన్ని ఆరు సంవత్సరాలు అయిందండి ఆరు నుంచి చూడలేదు నేను చూడలేదు ఆరు సంవత్సరాలు నేను చూడలేదు నేను చెప్పాను ఆరు సంవత్సరాల నుంచి వీరు అజ్ఞాతం పది సంవత్సరాల క్రితం ఆశ్రమం కట్టాం పద్నాలుగు సంవత్సరాల నుంచి వీరు మౌనం సో మేము అంటే ఆరు సంవత్సరాలు అంటే ఇరవై సంవత్సరాల్లో ఆరు సంవత్సరాలు మేము వారితో మాట్లాడాము తర్వాత వారు మేము ఏమన్నా అడిగితే రాసి చూపించేవారు తర్వాత ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మాకు ఇంకా ఆ స్పిరిచువల్ కనెక్షనే తప్పిస్తే బాహ్య కనెక్షన్ కానీ భౌతిక కనెక్షన్ కానీ మాకు లేదు మాకు లేదు సో ఇప్పుడు కూడా ఏంటంటే ఆ ఆశ్రమం ద్వారా ఒక సేవ జరగాలి అంటే వారు మాకు రాసి పంపిస్తారు దాన్ని బట్టి మేము అక్కడ సేవ చేస్తాం మేము ఈ ఆశ్రమంలో ఇంకొక ప్రోగ్రామ్ ఉంటుందండి ప్రతి కార్తీక పౌర్ణమికి అక్కడ చాలా పెద్ద మేము దీపం వెలిగిస్తాం కార్తీక దీపం అది ఇప్పుడు మీరు తిరువన్నామలలో ఒక జ్యోతి వెలిగిస్తారు అలా ఉంటుందండి మూడు వందల కేజీల నెయ్యి మూడు వందల మీటర్లు ఒత్తితో వెలిగిస్తాం ఇది సుమారు ఒక పది నుంచి పదిహేను అఖండంగా వెలుగుతూ ఉంటుంది అన్నమాట ఇది ఎందుకు చేస్తారు అంటే ఋషికి ఇంత సమాజానికి అందించినా కూడా ఇంకా ఇంకా అందించాలి అని కోరిక ఆ రోజు ఏంటంటే అసలు ఆశ్రమం లోపల అడుగుపెట్టిన వాళ్ళకి కూడా ఎలా అందించాలి తపస్శక్తి అని ఆ జ్యోతి ఎవరైతే చూస్తే వారికి అందేలాగా తపస్సులో కూర్చుంటారనమాట వాళ్ళు సో అంత సున్నితం వీళ్ళు అంత సమాజానికి ఇవ్వాలని చూస్తారు అది మాకు హై ఆ రోజు మేము పదివేల మందికి అక్కడ భోజనం పెడతాం ఉచితంగా సాయంత్రం ఈ దీప్ ఈ దీపం వెలిగిస్తాం ఇంకొకటి ఈ మధ్య మాకు సమాజానికి కలిగిన అదృష్టం ఏంటంటే సంప్రోక్షణ అని కొత్తగా మొదలుపెట్టారండి ఇది ఋషులు ఐదు వేల సంవత్సరాల క్రితం చేసేవారు ఇప్పుడు చేసేవాళ్ళు ఎవరు లేరు మీరు అక్కడికి వస్తే మీరు అజ్ఞాతంగానే ఉండి మీ మీద తులసి జలం చల్లి అక్షంతులు వేసి అలా ఇక్కడ శంఖానాదం గంటానాదం చేసి ఎవరైతే వచ్చారో వాళ్ళ నాడీ వ్యవస్థలు బట్టి వాళ్ళ పూర్జన కర్మలను బట్టి అవి తీసుకొని వారికి తపశక్తి ఇవ్వడం అనేది అనమాట అక్కడ ఎవరు వచ్చారు ఎవరు ఎవరు రావాలి అనేదానికి అసలు క్వాలిఫికేషన్ లేదండి అది బ్యూటీ అంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది అన్కండిషనల్ లవ్ అని చెప్పి అంటే ఏంటంటే ఎవరు వచ్చినా కూడా సమభావం వీళ్ళెక్కువ వీళ్ళు తక్కువ అనేది ఉండదు అక్కడ ఇప్పుడు ఒక ఎంపీ వచ్చినా అక్కడ నిల్చోవాలి అలాగే ఒక చాలా అదనమైన వ్యక్తి వచ్చినా అక్కడ నిల్చోవాలి ఎవరైతే వస్తారో ఇది ఎప్పుడు జరగదు వారు తపస్సులో నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చి వాళ్ళు చేయాలనిపిస్తారో అప్పుడు అక్కడ ఎవరైతే ఉంటారో వారికి చేస్తారన్నమాట సంప్రోక్షణ కావాలి అనుకునే వాళ్ళు ఆదివారాలు కానీ పౌర్ణములు కానీ ఉదయాన్నే పది ఆ టైంకి వచ్చేసి వారెప్పుడు వరకు ఎప్పుడు చేస్తాం అప్పుడు నిరీక్షించగలిగితే అది జరుగుతుంది కానీ ప్రతిరోజు మాత్రం మీరు వచ్చినప్పుడు ఈ గాయత్రి మాత విగ్రహాన్ని మీరు తాకొచ్చు ఇట్లాంటి సంప్రోక్షణకు కానీ దానికి కానీ మీరు అర్హత లేదంటున్నారు కానీ వారి స్థాయిలో స్థాయిలో ఖచ్చితంగా ఇది అర్హత ఉంటుందండి ఎవరైతే వాళ్ళు వారి యొక్క నాడీ వ్యవస్థ అంతా శుద్ధి అవుతుందో ఇక్కడికి వచ్చి గాయత్రి మాతను ఇవన్నీ నిత్యము వాళ్ళ శక్తి తీసుకుని వెళ్తూ ఉంటుంటారు వాళ్ళకి ఎప్పుడు కూడా వారి చూపేప్పుడు వాళ్ళ మీదే ఉంటుంటుంది ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ సిద్ధమై ఉన్నారు వాళ్ళకి మరింత ఇస్తే మరింతగా ముందుకు వెళ్ళదు కాబట్టి ఎవరైనా కూడా ఈ ఆశ్రమానికి వచ్చేవాళ్ళు ముందు ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటేనే చివరి రిజల్ట్ అనేది వాళ్ళకి అది ఎలాగన్నా అవ్వచ్చు నేను మీతో ఏకవిస్తాను కానీ ఇక్కడ నేను అర్హత లేదు అని ఎందుకన్నానంటే ఎవరైనా రావచ్చు అంద అందరూ అర్హులే ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా మాకు మా డ్యూటీ ఏంటి అంటే ఎవరు వచ్చినా కూడా వాళ్ళ పేరు వాళ్ళ ఊరు వాళ్ళ ఐడి మేము అడగకూడదు ఎవరు వచ్చిన సంప్రోషణ వాళ్ళని తీసి అక్కడ నిల్చోపెట్టాలి అంతే అంటే వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కూడా మహర్షి ఏంటి స్వీకరిస్తారు అంటే నేను అనేది ఏంటంటే మేము వాళ్ళకి ఈ అడ్డం కలిగించకూడదు మాకిచ్చిన బాధ్యత అది అందుకేనంటే ఎవరు వచ్చినా కూడా వాళ్ళు అర్హులే అంటాం మీరేమంటారంటే ఆ అర్హత వాళ్ళు అక్కడ రాగలరు అంటారు సంతోషమే అది ఎలాగైనా అక్కడ మా ఉద్దేశం ఏంటి ఈ చైతన్య సమాజంలోకి వెళ్ళాలి ఎలా వెళ్ళినా మాకు సంతోషమే అంతే ఇప్పుడు వారు సూక్ష్మంగా ఉండి అదే తులసి జల్ల జల్లుతారండి లేదంటే ఎవరికైనా ఇచ్చి పంపిస్తారు అవన్నీ ఇదేంటంటే అండి వీరు అక్కడ ధ్యానమందిరం ఉంటుందండి ధ్యానమందిరం పైన ఉన్న రూమ్లో వీరు ఉంటారండి మనం ధ్యానమందరం వెనక నిల్చుంటాం మనం మీరు ఆ పైన నుంచి చల్లుతారు చల్లుతారు ఓకే సో మనకేంటంటే అక్కడి నుంచి మనకేమీ కనిపించదు మీరు చూసినా కనిపించదు ఈ సంప్రోక్షణ అనేది చాలా విశిష్టమైందండి అంటే ఇది ఏంటంటే మనకు ఒక పంచభూతాలతో మనల్ని శుద్ధి చేసినట్టు వారు ఏంటంటే జలంతో శుద్ధి చేస్తారు తులసి జలంతో అలాగే అక్కడ పైన ఒక జ్యోతి వెలిగిస్తారు ఆ జ్యోతి మనం చూసి దర్శనం చేసుకోవచ్చు అలాగే ఈ గాలి అంటే ఈ శంఖానాదం గంటానాథం వీటి వల్ల కూడా శుద్ధి అనమాట అన్నిటి వల్ల అంటే మీరేంటంటే మీరు అగ్ని తర్వాత వాయువు జలం ఈ మూర్తి మిమ్మల్ని శుద్ధి చేస్తారనమాట ఇది వారికి కొంచెం కష్టమైన పని ఇది కష్టమైన పని అంటే వీళ్ళందరిది తర్వాత వాళ్ళు తీసుకోవాలి తీసుకోవాలి కానీ ఎంతమంది వస్తే అంత ఆనందంగా చేస్తారు అవునండి అంటే ఇప్పుడు మనకు ఇవాళ ఏంటంటే ఇంటికి ఇద్దరు ముగ్గురు చుట్టాలు వస్తే ఇంట్లో వాళ్ళు విసుక్కుంటారు కానీ పాత రోజుల్లో అమ్మమ్మల నానమ్మలు సెలవులు ఎప్పుడు వస్తాయా పిల్లలు ఎప్పుడు వస్తారా వాళ్ళకి చేసి పెట్టాలా అని ఉంటారు అలా ఉంటారు అన్నమాట మహర్షులు అనేవాళ్ళు మా సిస్టంలో ఎలా అంటే అండి ఇప్పుడు మేము అన్న ఛానల్ ఇది మెకానిజంలోకి వెళ్ళామండి అంటే మీ సంస్థ ఎలా నడుస్తుంది మీకు ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మీరు నడపగలుగుతున్నారు లేదా మెకానిజంలోకి వెళ్ళాం మీరు ఎంత సర్వీస్ చేస్తున్నారు ఎంత సేవ చేస్తున్నారు మీ ద్వారా ఏమేమి సేవలు దొరుకుతున్నాయి ఇవి మాత్రమే మేము అడుగుతామండి అందుకని మిమ్మల్ని కూడా అసలు మీ ఈ కార్యక్రమాలు ఎలా నడిపిస్తున్నారని కూడా మేము మిమ్మల్ని అడగదలుచుకోలేదు కానీ ఇది ఇంట్రెస్టింగ్ వ్యవహారం అండి ఇది మీరు ఒప్పుకుంటే నేను చెప్తాను చెప్పండి నేను చెప్పాను అన్ని ఫ్రీ సర్వీస్ అని చెప్పి అక్కడ ఉండి ఉండదు వచ్చిన వాళ్ళకి భోజనం కూడా ఫ్రీ అని మీరు అడగొచ్చు ఎలా నడుస్తుంది అని ఇప్పుడు ఎవరో కాదండి విజయనగరం జిల్లా కలెక్టర్ గారే వచ్చారు నేనే ఉన్నాను అక్కడ స్వయంగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో రమేష్ మరి మీకు డబ్బులు ఎలాగా అని అప్పుడు నేను వారికి చెప్పిన సమాధానం ఏంటంటే మాకు డబ్బులు అనేది ఇట్ ఈజ్ నాట్ అవర్ ఫస్ట్ ప్రాబ్లం అన్నాను అంటే మాకు సమస్యలు ఉంటాయి ఏది ఒక సంస్థని ఒక ఆశ్రమం నడపాలంటే కానీ డబ్బులు అనేది మా ప్రధాన సమస్య కాదు అని కాదు ఇప్పుడు అక్కడ ఏంటంటే అండి అసలు ఇది ఎందుకు చేస్తున్నాము అనేది నేను మీకు చెప్పాను వీరి తపశక్తి మేము ఇరవై ఏళ్ళగా మేము స్వీకరిస్తున్నాం మేము జీవితంలో బాగుపడ్డాం ఈ తపశక్తి వేరే వాళ్ళకి అందాలని మేము చేస్తున్నాం ఇప్పుడు అక్కడ ఏంటంటే అక్కడ ప్రధానంగా ఇప్పుడు రెండు గ్రూప్స్ ఉంటారండి ఒకటి గోసేవని వాళ్ళు గోసేవ బాధ్యత మాది అని వాళ్ళు తొంభై తొమ్మిది మంది కుటుంబాలు ఉన్నారండి అలాగే అన్నదాన ఈ బాధ్యత మాది అని తొంభై తొమ్మిది తీసుకున్నారు మిగిలిన ఆశ్రమానికి ఈ బాధ్యత మాది అని తొంభై తొమ్మిది తీసుకున్నారు ఈ రెండు వందల తొంభై ఏడు మంది వ్యక్తులు కుటుంబాలు వీళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఏ అవసరమో మేము అవసరం తీరుస్తాం ఆవులకు అవసరం వేస్తే వాళ్ళు చూసుకుంటారు అంటే ఆవులకి ఏంటి గడ్డి కావచ్చు తౌడు కావచ్చు మెడిసిన్ కావచ్చు ఏదన్నా కావచ్చు అది అలాగే ఇప్పుడు అన్నదానం వాళ్ళు ఏంటి అన్నము పప్పు బియ్యము నూనె పెట్టడం అంతా అలాగే ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మీరు వచ్చారు మీకు మేము మంచి ఇవ్వాలి కదా అక్కడ వాటర్ కూలర్ లేదా వాటర్ ఫిల్టర్ ఇలాంటివన్నీ కూడా వేరే వాళ్ళు చూసుకుంటారు సో ఇప్పుడు వీ కుటుంబాలు మేము చూసుకుంటాము మేము బాధ్యత వహిస్తామన్నారు కాబట్టే ఈ ఋషి ఈ దీన్ని సమాజానికి అందించగలుగుతున్నారు వారు తపశక్తి అందించడం ఒక గొప్ప ఇప్పుడున్న సమాజంలో ఈ రెండు వందల తొంభై ఏడు కుటుంబాలు వారికి అయ్యి ఈ బాధ్యత మేము అని చెప్పారు ఇప్పుడు ఎవరిని అక్కడికి వచ్చి మేము మీకు డబ్బులు ఇస్తాము అంటే ఒకటే అంటారు మీ డబ్బులు ఇస్తాము సంతోషం ఈ డబ్బులతో మీరు ఇంకేమన్నా మంచి పని చేయండి ఇక్కడ చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మీరు చూడండి భారతదేశంలో మంచి పని చేయాలంటే పనికి కొదవా లేకపోతే మనుషులకు కొరవ ఎక్కడ చేయొచ్చు కదా ఒక స్కూల్కి ఇవ్వచ్చు లేకపోతే ఇంకోటి ఇవ్వచ్చు మీ ఇంట్లో పని మనిషికి ఇవ్వచ్చు లేకపోతే ఇంకో ఆశ్రమానికి ఇవ్వచ్చు నా అవసరాల్లో వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇవ్వచ్చు మేము వచ్చిన వాళ్ళని కోరుకునేది ఒకటే ఏంటి అంటే మీరు వచ్చారు తపస్సుకి తీసుకెళ్ళారు మీరు మీ గురించి ఎవరో తపన పడ్డ వాళ్ళు మీకు చెప్తే మీరు వచ్చారు అలాగే మీరు ఇంకొకటి చెప్పండి పది మంది చెప్పండి వెయ్యి మంది చెప్పండి మీ కెపాసిటీ బట్టి వాళ్ళని పంపించండి అది మీరు చేయాల్సింది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేము పడతాం మేము పడతాం మీరు చేయాల్సిన మాత్రం ఇది ఒకటే మీరు చేయండి అని చెప్పేసారు అది మేము చెప్పేది అందుకని ఇక్కడ ఏంటంటే మనకు నేను ఒక మాట అంటానండి డబ్బులు అనేది చిన్న విషయం ఎందుకంటే కొద్దిగా ఉంది అనుకోండి కొద్ది సేవ చేస్తాం ఎక్కువంటి ఎక్కువ సేవ చేస్తాం ఇప్పుడు మేము వచ్చిన వాళ్ళందరూ భోజనం పెడుతున్నామండి ఎందుకు ఎలా పెడుతున్నాం ఒక సింపుల్ మీల్స్ పెడుతున్నాం మాకు డబ్బులు ఎక్కువ వచ్చాయనుకోండి ఎక్కువ మందికి పెడతాం ఇంకా ఎక్కువ వెరైటీలు పెడతాం కానీ పెట్టమనేది మాంది కదా ఇప్పుడు ఈ ఈ ఈరోజు మాకున్న డబ్బులు తగ్గిపోయాయి అనుకోండి మేమేం చెప్తాం వచ్చిన వాళ్ళందరికీ రెండే ఇస్తాం పులిహార పెరుగు అన్నాం అంతే కదండి కానీ పెద్ద మా అంతే అంతే మా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఎవరు అక్కడ భోజనం కోసం రారు కాకపోతే అక్కడ అది మా ఇల్లు మా అందరు ఆధ్యాత్మిక ఇల్లు చిన్నవాళ్ళకి పెట్టి పంపించడం అనేది గురువు ఎవరు కూడా అలా పంపించారు అంతే వాడు తృప్తి చేసే పంపిస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు అక్కడ ఉండేది మా ఆధ్యాత్మిక తండ్రి అక్కడ అది వచ్చి అది అది మా ఆధ్యాత్మిక ఇల్లు అక్కడ మా అమ్మగారు కూడా ఉంటారు అమ్మగారు అంటే ఈ ఈ మహర్షి గురుపత్ని ఉంటారు సో ఆవిడకి కూడా పెట్టడం ఇష్టం మాకు పెట్టడం ఇష్టం ఇప్పుడు ఎవరన్నా చూడండి మనం పల్లెటూరులో తెలియని వాళ్ళు వెళ్ళినా కూడా ఓ మాట అంటారు భోజన వెళ్తారా అని చెప్పేసాను అలాంటిది ఇంత మనం ఆధ్యాత్మిక అన్నప్పుడు అది మన మినిమం బాధ్యత అది ఇప్పుడు ఎవరన్నా ఉండే అమ్మ మేము తినేసి వచ్చామంటే బలవంత పెట్టం లేనట్టు లేకపోతే అందరూ వచ్చిన వాళ్ళకి మనం పెట్టాల్సిన బాధ్యత అది అది సో డబ్బులు అనేది విషయం కాదు మళ్ళీ అదే ఆ ఒట్టి చేతులతో రండి దైవశక్తితో వెళ్ళండి ఇది మాత్రం జనాలందరికీ వెళ్తే బెటర్